హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలుసుకుందాం కొవ్వు అనేది కుర్చీలో అలానే కూర్చున్నా పడుకున్నా కూడా పెరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎంత కొవ్వు పెరుగుతుందో అంతేకాకుండా ఎంతమంది ఎక్కువగా జిమ్లో ఎక్ససైజ్ చేస్తున్నారు అలాగే ఎంతమంది మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు చాలామంది ఎక్కువగా ఫుడ్ తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది ఈరోజు సైన్స్కి సంబంధించిన మీ శరీరానికి అందించే మెటబాలిజంను ఎలా బూస్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఆప్టిమైజ్ యువర్ థైరాయిడ్ ఫంక్షన్ దీనివల్ల మీ మెటబాలిజం ఐదు వందల నుంచి వెయ్యి మధ్యలో బూస్ట్ అవుతుంది విటమిన్ అండ్ మినరల్స్ పెరుగుతాయి ఈ థైరాయిడ్ అనేది బటర్ఫ్లై షేప్లో ఉంటుంది ఇది నెక్ చుట్టుపక్కల వస్తుంది ఈ థైరాయిడ్ వల్ల మెటబాలిజంపై ఇంపాక్ట్ అవుతుంది విటమిన్స్ మినరల్స్ అనేవి ఆయోడిన్ వల్ల పెరుగుతాయి ఆయోడిన్ వల్ల థైరాయిడ్ హార్మోన్లు పెరిగే అవకాశం ఉంది రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ ఇందులో ఎంసీటీ మీడియం చైన్ ట్రిగ్లీ సిరాయిడ్స్ ఉంటాయి దీనికోసం మీరు డైలీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయొచ్చు ఈ కోకోనట్ ఆయిల్ మెటబాలిజాన్ని ఇంప్రూవ్ చేస్తూ మన శరీరానికి శక్తినిస్తుంది దీనివల్ల వెయిట్ తగ్గించుకోవచ్చు కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు దీనివల్ల మన శరీరానికి సరైన పోషకాలు లభిస్తాయి ఈట్ ఎనఫ్ ప్రోటీన్ ప్రోటీన్లు అనేవి మెటబాలిజాన్ని పెంచుతాయి ఈ ప్రోటీన్ల వల్ల మన జీర్ణశక్తి అనేది పెరుగుతుంది పదిహేను నుంచి ముప్పై శాతం ప్రోటీన్లు అనేవి ఫుడ్ తీసుకోవడం వల్ల లభిస్తాయి వీటి వల్ల పదిహేను నుంచి ముప్పై శాతం క్యాలరీలు మాత్రమే వస్తాయి వీటి కంటే ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం వల్ల శరీరంలో ఫ్యాట్ తయారవుతుంది మెయింటైనింగ్ మోర్ మజిల్ మజిల్ వల్ల ముప్పై నుంచి యాభై శాతం క్యాలరీస్ తగ్గుతాయి కానీ సైన్స్ ప్రకారం మజిల్ వల్ల ఆరు నుంచి ఎనిమిది క్యాలరీస్ పెరుగుతాయి మీరు కనుక ఎక్కువ మజిల్స్ ఉండడం వల్ల మీ శరీరానికి చాలా ఇంపాక్ట్ అవుతుంది సో అందుకే మజిల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ బాడీకి కూడా కాపాడుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల ఫ్యాట్ పెరుగుతుంది స్టేయింగ్ హైడ్రేటెడ్ త్రూ అవుట్ ద డే విత్ వాటర్ మీరు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగితే అందువల్ల మెటబాలిజం అనేది మొత్తానికి ముప్పై శాతం పెరుగుతుంది అందుకే మీరు టూ కప్స్ ఆఫ్ వాటర్ని ఒక గంటకు తాగాలి ఒకవేళ మీరు డైలీ తాగే వాటర్ కన్నా కోల్డ్ వాటర్ తాగితే మీకు ఎక్కువ క్యాలరీలు పెరుగుతూ ఉంటాయి ఈ చిల్లీ పెప్పర్ అండ్ స్పైసీ ఫుడ్ ఇన్ జనరల్ చిల్లీ పెప్పర్లో క్యాప్సాసిన్ ఉంటుంది దీనివల్ల మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది అందుకే మీరు వాడే డైట్లో స్పైసీ ఫుడ్ తినాలి దీనివల్ల మెటబాలిజం అనేది కంట్రోల్లో ఉంటుంది కోల్డ్ ఎక్స్పోజర్ ఐస్ బాత్స్ అండ్ కోల్డ్ షవర్స్ చల్ల నీరు తాగడం వల్ల స్నానం చేయడం వల్ల మీకు మెటబాలిజం రేట్ పెరుగుతుంది ఒక హెల్దీ మ్యాన్ ఇంక్రీజ్ ఇన్ టూ అవర్స్ బాతింగ్ కోల్డ్ వాటర్ దీనివల్ల కోల్డ్ షవర్స్ ఐస్ బాత్స్ అస్సలు ఎక్కువగా చేయకూడదు సో ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ పాటిస్తే మీ మెటబాలిజం రేట్ తగ్గి బాడీకి సరైన మోతాదులో మెటబాలిజం అందించి మీ శరీరాన్ని ఫ్యాట్ పెరగకుండా కాపాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి